నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను వినితే ముందుగా హెడ్లైన్స్. పశ్చిమంలో హోరాహోరీగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారాలు, జనం మెచ్చిన జగన్ ప్రభుత్వానికి డోకా లేదన్న మంత్రి వెల్లంపల్లి. తూర్పు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సిపిఎం నేత మధు, ఎన్నికలు కాగానే పన్నుల భారాన్ని వేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని మండిపాటు. ఆఖరి నిమిషంలో 30 డివిజన్ పార్టీ అభ్యర్థికి షాక్ ఇచ్చిన వైసీపీ, పార్టీ తనకు తీరని అన్యాయం చేసిందని వాపోయిన సుధారాణి. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న కృష్ణా జిల్లా పోలీసులు, నిందితుల వద్ద నుంచి 40 లక్షల చోరీ సొత్తు స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే, గత ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని గాలికి వదిలేసిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. 41వ డివిజన్లో కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం నిర్వహించినే ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లను అభ్యర్థించారు. విజయవాడ నగరాభివృద్ధికి సీఎం జగన్ 600 కోట్ల రూపాయలను కేటాయించారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి ఏమీ జరగలేదని మండిపడ్డారు. 41వ డివిజన్ అభ్యర్థి ఇర్ఫాన్తో కలిసి భవానీపురం, స్వాతి సెంటర్, లలితానగర్ తదితర ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. విపక్షాలు అధికారంలోకి వస్తాయని, పగటి కలలు కంటున్నాయని ఎద్దేవా చేశారు. పేదలు మెచ్చిన జగన్ ప్రభుత్వానికి విజయవాడ ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. అసత్యాలను ప్రచారం చేసేవారికి ఓట్లతో బుద్ధి చెప్పాలని, ప్రభుత్వంపై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ ప్రభంజనాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. అత్యంత ప్రజాదరణ ఉన్న కుటుంబం వాళ్ళందరిది కూడా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమం, అభివృద్ధి, పరిపాలన ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి ఈరోజు ప్రతి వాళ్ళు కూడా జగనన్నకి మద్దతు పలకాలని చెప్పిన ఈరోజు ప్రతి వాళ్ళు వస్తున్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గతంలో చూసుకుంటే కనుక ఎప్పుడు కూడా విజయవాడ నగరానికి అభివృద్ధికి సరైన ప్రణాళిక కానీ పద్ధతి లేకుండా పరిపాలన చేశారు. ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేవలం మాటలతోనే గడిపేసిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అత్యంత అద్భుతంగా విజయవాడ నగరంలో 100 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నాము, అదేవిధంగా సంక్షేమ పథకాలు 1000 కోట్లు పెట్టి చేస్తున్నాము. ఇట్లా అనేక రకాలుగా ఈ యొక్క ప్రభుత్వ పరిపాలన కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఇప్పుడు ఈరోజు మన చైతన్య అపార్ట్మెంట్స్ పాకల దగ్గర ఉన్నాము. ఈ పాకలది దీర్ఘకాలిక సమస్య. వాస్తవంగా అయితే కనుక ఆ రోజు వీటిని రెగ్యులర్ చేద్దాం అనుకుంటే కనుక కోర్టులో పైరువీలు చేసి ప్రైవేట్ స్థలం అని చెప్పని, కోర్టు ద్వారా తీసుకొచ్చి వీళ్ళని ఖాళీ చేయించాలని చెప్పని పరిస్థితి మనం చూడడం జరిగింది. ప్రచారంలో భాగంగా ఈరోజు భవానీపురము కనుక మన కరోర వైశ్య బ్యాంక్ వెనుకలు ఉన్నట్టు తూర్పు పాకలని ఫేమ అని పేరు పిలువబడే ఈ పాకలోని వాళ్ళ పర్యటన చేయడం జరిగింది. వారు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. ఆ సమస్యలు మంత్రి గారు స్పందించి వారికి హామీ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో అవి మేము పూర్తి చేస్తాము, మీకు కావాల్సిన ఇళ్ల పట్టాలు కానీ డ్రైనేజ్ సమస్య కానీ త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, రోడ్లు డ్రైనేజ్ సమస్య కొద్దిగా ఎక్కువగా ఉంది, మంచినీటి సమస్య, వాటిని కూడా త్వరలోనే మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే ఒకటే అంటున్నారు, మేము మీ మా జగనన్న మాకు అన్ని పథకాలు ఇచ్చారు, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, తోడు వాహనమిత్ర ద్వారా కానీ మేము లబ్ధి పొందాము కాబట్టి మీ తప్పకుండా మేము జగనన్నకే ఓట్లు వేస్తాము, ఫ్యాన్ గుర్తుకే ఓటేసి అత్యధిక మేటితో మీరు గెలిపిస్తామని చెప్పి వారు ఆనందంగా మాకు చెప్పడం జరుగుతుంది. ప్రజా సమస్యల కోసం పోరాడే సిపిఎం కార్పొరేటర్ అభ్యర్థులకు ఓటు వేసి డివిజన్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాలు పన్నులపై తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలంటే వామపక్ష పార్టీల పోరాటం వల్లే సాధ్యమని ఆయన అభివర్ణించారు.
తూర్పు నియోజకవర్గంలోని 22వ డివిజన్లో సిపిఎం కార్పొరేటర్ అభ్యర్థి చిన్నారావు గెలుపును కాంక్షిస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఎన్నికల ప్రచారాన్ని బ్రహ్మరామపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏళ్ల తరబడి ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన ఘనత సిపిఎంకి దక్కుతుందని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాలు పన్నుల భారాలను మోపేందుకు సిద్ధంగా ఉన్నారని, వాటిని తిప్పికొట్టాలంటే కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులకు ఓట్లు వేయాలని వివరించారు. సిపిఎం అభ్యర్థులను గెలిపించడం వల్ల కార్పొరేషన్లో పోరాడి పన్నులను ఉపసంహరించేలా చేస్తామని తెలిపారు. అనంతరం సిపిఎం అభ్యర్థి చిన్నారావు మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా స్థానికంగా డివిజన్లో ఉన్న సమస్యలపై పోరాటాలు చేస్తున్నామని అన్నారు. సిపిఎంకు ఓటు వేసి డివిజన్ అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భత్తుల చిన్నారావు గారి యొక్క గెలుపు, బ్రహ్మరాంబపురం యొక్క మలుపు, ఈ వార్డు యొక్క భవిష్యత్తుకి ఇది మలుపు అని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ రాష్ట్ర కమిటీ బ్రహ్మరాంబపురం వార్డుని నంబర్ వన్ వార్డుగా రూపొందించే దానికోసం దత్తత తీసుకుంటామని చెప్పి సందర్భంగా ప్రకటిస్తున్నాం. దత్తత తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి ప్రత్యేకంగా రాయబారం నడిపి ఈ వార్డులో రిజిస్ట్రేషన్ సమస్య, డ్రైనేజీ సమస్య, ఆఖరికి చిమ్నీ సమస్య, ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కోసం కృషి చేస్తాం. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ దత్తతకి తీసుకున్నటువంటి బ్రహ్మరాంబపురం పెద్ద చరిత్ర కలిగింది. అన్ని రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా భత్తుల చిన్నారావు గెలవాలని చెప్పి కోరుకుంటున్నారు. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు మా యొక్క ప్రదర్శనలో అందరూ పాల్గొంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసే కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి భత్తుల చిన్నారావుని గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. వారందరికి కూడా జయజయలు పలుకుతున్నాం. సిపిఎం పార్టీ అభ్యర్థిగా, కార్పొరేటర్ అభ్యర్థిగా ఈ డివిజన్ ఒకటంటే సమస్యలన్నింటినీ కూడా అవగాహన కలిగి నిత్యం ప్రజా జీవితంలో పనిచేసినటువంటి మాకు గెలుపు తథ్యం అనేది ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాం. రాజకీయాలకు అతీతంగా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని, సిపిఎం పార్టీని ఆదరించాలని చెప్పి ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ డివిజన్లో బ్రహ్మరాంపురంలో ఉన్నటువంటి ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్య ప్రధానంగా ఉంది. ఆ సమస్యను కూడా మధు గారు చెప్పారు, ఇప్పుడు అందరికీ పరిష్కారం ఖచ్చితంగా ముఖ్యమంత్రితో మాట్లాడి చేస్తామని. అట్లాగే లోకల్గా ఉన్నటువంటి చిమ్నీ సమస్య కానీ, స్వర్గపురి సంబంధించినటువంటిది, అట్లాగే కాలంలో డ్రైనేజ్ సమస్య కానీ, దోపిగాన సమస్య కానీ, అట్లాగే ట్రాఫిక్ సమస్య కూడా పైన మాకు కొన్ని ఇబ్బందులు ఈ డివిజన్కి ఉన్నాయి. అది కూడా పరిష్కారం కోసం ప్రత్యేకించి కృషి చేస్తాం. బ్రహ్మరాంపురం వాసులు రిజిస్ట్రేషన్కి మొట్టమొదటిసారిగా కౌన్సిల్లో తీర్మానం పెడతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 30వ డివిజన్ వైసీపీ అభ్యర్థి మార్తి సుధారాణికి పార్టీ అధిష్టానం ఆఖరి నిమిషంలో షాక్ ఇచ్చింది. గెలిపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న సుధారాణి ఈరోజు నామినేషన్ వేయాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో నాటకీయ పరిణామాల నడుమ సుధారాణి కాదని వేరొకరికి టికెట్ ఇవ్వడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ తన కుటుంబానికి తీరని అన్యాయం చేసిందని ఆమె వాపోయారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విజయవాడ వైసీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో 30వ డివిజన్లో పార్టీ టికెట్ను నిరాకరించడంతో ఆశావాహులు కంగుతిన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న తమరు కాదని, స్థానికేతరులకు టికెట్ ఇవ్వడం ఏమిటని వారు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30వ డివిజన్ అభ్యర్థిగా మార్తి మహావిష్ణుకు గత ఏడాది పార్టీ టికెట్ కన్ఫామ్ అయింది. మహావిష్ణు అప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. అయితే లాక్డౌన్ సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన మహావిష్ణు గత కొద్ది నెలల క్రితం కరోనా లక్షణాలతోనే కన్నుమూశారు. పార్టీ నేతల నుంచి హామీ రావడంతో ఆ స్థానంలో మహావిష్ణు వదిన అయిన మార్తి సుధారాణి పార్టీ బాధ్యతలను తనపై వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న మార్తి సుధారాణి ఈరోజు నామినేషన్ వేయాల్సిన సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరి నిమిషంలో ఆమెను కాదని మాజీ కార్పొరేటర్ జానారెడ్డికి ఆ డివిజన్ టికెట్ ఇవ్వడంతో సుధారాణి అనుచరులు కంగుతిన్నారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కూడా చేతులెత్తేయడంతో ఏమి చేయలేని పరిస్థితిలో ఆమె కన్నీరు పర్యంతమయ్యారు. తమ కుటుంబానికి పార్టీ తీరని అన్యాయం చేసిందని ఆమె వాపోయారు. సుధారాణికి టికెట్ నిరాకరించడంపై డివిజన్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందండి, మేము పార్టీలో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. మా మరిదికి సీట్ వచ్చింది, కష్టపడి కష్టపడి 30వ డివిజన్ మనిషి కూడా చనిపోయాడు. ఇవాళ నామినేషన్ వేసే టైంలో మాకు అన్యాయం జరిగిందండి.
ఇంతకంటే మాట్లాడే పరిస్థితి ఏం లేదు. పార్టీ మమ్మల్ని అన్యాయం చేసింది, ఇంతకంటే ఇంకా అసలు ఏం చెప్పలేను. మారుతి శ్రీ మహావిష్ణు గారికి 37 తరపు నుంచి స్థానికులుగా సీట్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ఆయన కరోనా టైంలో పక్క పార్టీ వాళ్ళు ఇంట్లోంచి రావటానికి కూడా ఇబ్బంది పడే పొజిషన్లో ఆయన సర్వీస్ చేస్తా, ప్రజలందరికీ తోడుగా ఉండాలనే ఆలోచనతో సర్వీస్ చేస్తా ఆయన కాలం చేశారు కరోనా వల్ల. అయినా సరే అశ్రద్ధ పోకుండా డివిజన్ ప్రజలు బాగుండాలి, అందరూ తోడుండాలి అనే ఉద్దేశంతో వాళ్ళ వదిని గారు అయ్యి ముందుకు వచ్చి ఆవిడ మారుతి సుధారాణి గారు సంవత్సరం కాలం నుంచి, కరోనా మొదలైన సంవత్సర కాలం నుంచి ఎలా సర్వీస్ అంటే ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకి తిరుక్కుంటా వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా అందరికీ మమేకమయ్యి తిరుగుతా ఆవిడ ఎంతో సేవ చేసి ఉన్నారు. ఇప్పటిదాకా కొన్ని ఎలా చెప్పాలంటే కొంతమంది రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఈరోజు నామినేషన్ అయితే ఆవిడ నామినేషన్ అయ్యేటాకి కూడా వెళ్ళిన తర్వాత పైనుంచి ప్రజలని చెప్పని పైనుంచి తెప్పించుకొని ఏంటండి పైన తెప్పించుకునేది, పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఇస్తారా లేకపోతే డబ్బుంటే ఇచ్చేస్తారా? ఇప్పుడు స్థానికులు కాదు, డివిజన్లో గత 30 ఏళ్ళ బట్టి వాళ్ళ కుటుంబం ఎంత సేవ చేస్తుందో డివిజన్ వారికి తెలుసు, ఆ డివిజన్ ప్రజలుగా మాకు తెలుసు ఎంత కష్టపడి ఏ విధంగా చేస్తున్నారో వాళ్ళు. అది దృష్టిలో పెట్టుకోకుండా పార్టీ నుంచి ఎవరెవరితో లాలూజీలు చేయించుకొని అధిష్టా నుంచి సీటు వచ్చేసింది బీఫామ్ తెచ్చేసుకున్నాం అనే విధంగా చేసుకుంటా ఈరోజు ఆ కుటుంబానికి ఎంతో ద్రోహం చేశారు, వ్యక్తిని పోగొట్టుకున్నాం. ఇది ఇలా ఉంటే సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన బీసీ నేత బోను రాజేష్కు పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించారు. గత 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనకు టికెట్ ఇవ్వకుండా కొత్త వారికి టికెట్ ఇవ్వడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. బీసీనైన తనకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. ఆయనతో పాటు పలువురు బీసీ నేతలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సెంట్రల్ నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితులు ఎటువైపుకు దారితీస్తాయోనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మిత్రపక్షం జనసేన పార్టీ మద్దతుతో కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీజేపీ విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు బబ్బూరి శ్రీరామ్ ధీమా వ్యక్తం చేశారు. నగరాభివృద్ధి జరగాలంటే అది బీజేపీతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్లో డివిజన్ బీజేపీ కార్యాలయం నుంచి నక్కల రోడ్ ప్రాంతంలో రోడ్ షోను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు బబ్బూరి శ్రీరామ్ మాట్లాడుతూ దేశంలో అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో ఇప్పటికే భారతదేశం అభివృద్ధి పదాన పయనిస్తుందని తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జనసేనలకు పట్టం కట్టి నగర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో అక్కడ కూడా వాళ్ళు ఇద్దరు కలిసిమెలిసిగా అన్నదమ్ముల్లాగా పనిచేసుకుంటూ వెళ్తున్నాం అండి. అలాగే మన రంగారావు గారు కూడా చాలా కష్టపడుతున్నాడు, అలాగే వారికి ఉన్న పరిచయాలు కానీ, ఎందుకంటే ఇదంతా బిజినెస్ ఏరియా, సో వాళ్ళు ఇలైట్ అండ్ ఇంటలెక్చువల్ పీపుల్తో ఆల్రెడీ సక్సంబాలు ఉన్నాయి, కలిసిమెలిసి పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కలుపుకొని పనిచేసుకుంటూ ఈరోజు రేపు ఖచ్చితంగా 14వ తారీఖు రిజల్ట్లో ఖచ్చితంగా ఈ డివిజన్ కొడతారని తెలియజేసుకుంటున్నానండి. అనంతరం జనసేన సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పవన్ మాట్లాడుతూ అవినీతి రహిత పరిపాలన అందించాలంటే అది జనసేన బీజేపీలతోనే సాధ్యమని అన్నారు. బీజేపీ జనసేన మిత్రద్వయం ఖచ్చితంగా కార్పొరేషన్ను సాధించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరి ఈ రోజున కార్పొరేషన్లో మన వాణిని వినిపించాలంటే జనసేన బీజేపీ వీళ్ళకి అవకాశం ఇస్తే తప్పకుండా మీకు అండగా ఉంటారు. ఈ పన్నులు ఏమి పడకుండా మీకు అండగా ఉండాలి అంటే జనసేన పార్టీ బలపరిచిన బీజేపీ కమలం గుర్తుకు ఓటేసి డివిజన్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని, రేపు రాబోయే 3 మార్చి దొంగలు గజదొంగలు మంచి వాళ్ళకి జరిగే ఈ యుద్ధంలో ధర్మం పక్కన నిలబడి అధర్మం పక్కన నిలబడమాకండి, మేము ఓట్లు వృధా చేసుకోకుండా ధర్మం పక్కన నిలబడాలని ప్రతి ఒక్క ఓటర్కి డివిజన్ ఓటర్లందరికీ కూడా మీ అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటాను. అనంతరం 23వ డివిజన్ బీజేపీ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి రంగారావు మాట్లాడుతూ డివిజన్ సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి కృషిని అందిస్తానని, బీజేపీకి ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇంతకుముందు గతంలో జరిగిన పాలన గురించి అందరికీ తెలిసిందే, నేనైతే దాని గురించి ప్రత్యేకించి చెప్పవసల డివిజన్ ప్రజలే. నేను ఇంటింటికి వెళ్తుంటే బ్రహ్మరథం బట్టి మాకు జరిగిన బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది మళ్ళీ
జరగకుండా మేము చూసాలంటే అది ఒక భారతీయ జనతా పార్టీకి జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీకి ఓటేస్తుంది అది జరుగుద్దని ఈ డివిజన్ ప్రజలు చాలా గట్టిగా ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా కృషి చేసి భారతీయ జనతా పార్టీని మేము గెలిపించుకుంటాం నీ ప్రజలందరూ చేస్తాం. పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్ టీడీపీ అభ్యర్థి మైలవరపు మాధురి లావణ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. డివిజన్లో పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆమె గడప గడపకు వెళ్లి కార్పొరేషన్ ఎన్నికల్లో తనను గెలిపించాల్సిందిగా ఓట్లను అభ్యర్థించారు. అనంతరం లావణ్య మాట్లాడుతూ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలపై మరింత భారం పడుతుందని అన్నారు. నేను మైలవరపు మాధురి లావణ్య, సిపిఐ పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను 45వ డివిజన్లో. ఇది ఏదైతే ఈ ఎలక్షన్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుందో, ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రభుత్వం నుంచి వస్తున్న సమస్యలే కానీ అలాగే గత ప్రభుత్వంలో కనీసం ఒక భవిష్యత్తు కనిపించే ఉద్దేశం మాకు తెలిసిందమ్మా. రాష్ట్రం విడిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఒక ఫ్యూచర్ అనేది ప్లానింగ్లో ఉన్నారు. యూత్ని ఎక్కడా కూడా అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఎంతవరకు సాయం చేస్తే వాళ్ళకి డెవలప్మెంట్ ఉంటుందా అన్న దాని మీద ఫోకస్ ఉంది. అలాంటిది ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు మాకు కనిపించట్లేదు. అంతేకాకుండా కార్పొరేట్ అభ్యర్థులే ఉన్నారు, గతంలో చేసిన వాళ్ళు ఎవరు మాకు సాయం చేసిన వాళ్ళు లేరు. పార్టీలో కేవలం జల్లికాన్ గారి ఫండ్స్ నుంచే కానీ, ఎంపీ గారి సహాయం నుంచే కానీ ఏదైతే ఫండ్స్ వచ్చినాయో అప్పుడు మైలవరపు కృష్ణ గారు నాన్నగారు రోడ్లు వేయించే కానీ, రిటైనింగ్ వాల్స్ పడిపోయినప్పుడే కానీ, ఇల్లు పడిపోయినప్పుడు కానీ వీళ్ళందరికీ సాయం చేయడం జరిగింది. ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా నాకు హామీ ఇస్తుంది ఏంటంటే, నువ్వు మా ఇంట్లో బిడ్డవి, చదువుకున్నావు, మా సమస్యలు నీకు అర్థమవుతాయి, నిన్ను మేము గెలిపించుకుంటాము, మా పనులు మేము మా బిడ్డను అడిగి చేయించుకున్నట్టు చేయించుకుంటాము అని చెప్పేసి హామీ ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నదే, నువ్వు ఒకరిని చూసి భయపడాల్సిన అవసరం లేదమ్మా, నీకు ఉండేది నీకుంది, నీకు ఓట్లు వేసి గెలిపించే బాధ్యత మాది. నుంచిన ఇద్దరు క్యాండిడేట్స్ కూడా ఎలాంటి వాళ్ళో మాకు తెలుసు, పనులు చేసేవాళ్ళు రావాలి అంటే చదువుకున్న వాళ్ళు ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పి భరోసా ఇస్తూ ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది చాలా పాజిటివ్గా జరుగుతుందండి. ఎందుకు అంటే మేము కూడా చూసుకునేది ఏంటంటే ప్రజల రెస్పాన్స్ బట్టి మాకు కూడా ఓకే పలానా పనులు జరుగుతున్నాయి, వాళ్ళకి ఇబ్బందులు ఏంటో తెలుస్తాయి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అది కొండ మీద అని చెప్పేసి లేదు, మాలుమూల అని చెప్పేసి లేదు. 45వ డివిజన్ అండి, మైలవరపు మాధురి లావణ్య మా అమ్మాయి అండి. అలాగా సిపిఐ బలపరిచిన తెలుగుదేశం పార్టీ తరఫున మా అమ్మాయిని పోటీ చేపిస్తున్నాము. ఈరోజు ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇక్కడ కబెల సెంటర్లో కానీ, రాము కోరి కానీ ఇలాంటి ఏరియాల్లో రోడ్లు వేపించడం కానీ, అలాగా రిటర్నింగ్ వాల్ పడిపోతే రిటర్నింగ్ వాల్ చేపించడం కానీ, అలా మనకి ఇప్పుడు చదువుకున్న పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉంటే ఆ ఫీజు కూడా మేము కట్టేవాళ్ళమే. అలాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మొన్న కోవిడ్ టైంలో కూరగాయలు పంచడమే కానీ, అలాగే మన రంజాన్ తోప గవర్నమెంట్ ద్వారా అందకపోయినా మనం వ్యక్తిగతంగా ముస్లిం సోదరులకు అందరికి కూడా, మా డివిజన్లో ఉన్న వాళ్ళందరికి కూడా రంజాన్ తోప కూడా అందించాము. అలాగే ఇప్పుడు మా అమ్మాయికి ఏంటరా అంటే ఈ రోజు చదువుకుంది, అలాగే గత కార్పొరేటర్కి ఉన్న అమ్మాయి ఏ రోజు కూడా ఈ 5 సంవత్సరాల్లో మనకి ఏం చేసింది లేదు. అలాగే అమ్మాయి ఏంటంటే 2 నెలలు పింఛన్ డబ్బులు, అలాగే ఎక్కడ ఇల్లు కట్టినా భేద లేదు, మధ్యతరగతి లేదు, ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా ఇల్లు కడితే అక్కడికి వెళ్ళిపోయి ఒక రామ్మధులాగా వాలిపోయి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టి డబ్బులు వసూలు చేయడమే కానీ ఇలాంటివన్నీ కూడా మాకు వాళ్ళంతా చెప్తున్నారు. అవినీతి రహిత పరిపాలన అందించాలంటే అది జనసేనతోనే సాధ్యమని జనసేన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తిన రాము అన్నారు. నగర ప్రజలంతా గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి జనసేన అభ్యర్థులను గెలిపించి నగరాభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్లో జేడీ నగర్లో జనసేన కార్పొరేటర్ అభ్యర్థి రామాయణపు కోటేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ జనసేన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తిన రాము ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి జనసేన అభ్యర్థి కోటేశ్వరరావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతి రహిత పరిపాలన అందించాలంటే అది జనసేనతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఆస్తి విలువపై వేయనున్న ఆస్తి పన్ను, నీటి పన్ను, చెత్త పన్నులకు సంబంధించిన జీవోలు సిద్ధంగా ఉన్నాయని, ఏప్రిల్ నుంచి ఆ పన్నుల భారాలను ప్రభుత్వం మోపనుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలు జనసేన పార్టీకి ఓట్లు వేసి నగరాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి రామాయణపు కోటేశ్వరరావు నానిని ఈరోజు మన 13వ డివిజన్లో ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. కార్పొరేట్ అభ్యర్థిగా
కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడ 13 డివిజన్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ మార్పు అనేది ఒక జనసేన పార్టీతో సాధ్యమని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క హర్షధ్వానాలతో తెలియజేస్తున్నారు. వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ హావభావాలు మాకు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా గతంలో పరిపాలించినటువంటి పరిపాలకులు విజయవాడ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారు. మా జనసేన పార్టీ బీజేపీ ఉమ్మడి పార్టీ విజయవాడ నగరపాలక సంస్థను కైవసం చేసుకుని గతంలో జరిగినటువంటి తప్పొప్పులను అన్నింటిని కూడా సరిచేసి మేము అభివృద్ధి పథంలో విజయవాడ నగరాన్ని తీసుకెళ్తామని చెప్పి ప్రజలందరూ కూడా వాగ్దానం చేస్తున్నాం. అలాగే స్థానిక సమస్యలు, రోడ్ల సమస్యలు కానివ్వండి, డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, కరెంటు సమస్యలు అన్నింటినీ కూడా మేము తప్పకుండా తీరుస్తాం. అనంతరం జనసేన కార్పొరేటర్ అభ్యర్థి రామాయణపు కోటేశ్వరరావు మాట్లాడుతూ జనసేన పార్టీ ఒక్కటే అవినీతి లేని పరిపాలన అందిస్తోందని, ప్రజలంతా గ్లాసు గుర్తుకే ఓటు వేసి తనకు మెజారిటీ అందించాలని, గెలిపించాలని కోరారు. ఈరోజు మా ఇన్ఛార్జ్ రాము గారి ఆదేశాల మేరకు 13 డివిజన్లో గడప గడపకి మేము తిరుగుతున్నాం. ప్రజలందరూ కూడా మాకు భ్రమరథం పడుతున్నారండి. ఇక్కడ ఖచ్చితంగా అన్ని సమస్యల మీద అవగాహన ఉంది. అది పరిష్కరించే దశగానే మేము ప్రణాళికతో ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా 13 డివిజన్ ప్రజలందరూ కూడా మా జనసేన బీజేపీ బలపరిచిన నన్ను రామాయణ కొట్టేశ్వరరావు అక్కడ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఈ ఒక్కసారి మార్పు కోసం అందరూ ఓటేయాలని అభ్యర్థిస్తున్నాను. నగరంలో ఎన్నికల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. తూర్పు నియోజకవర్గంలోని 13 డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఊకోటి రమేష్ బాబు తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి డివిజన్లో విస్తృతంగా పర్యటించిన రమేష్ బాబు గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుంటూ తనను గెలిపించాలని అభ్యర్థించారు. గత టీడీపీ పాలనలో డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదని, కార్పొరేటర్గా తనను గెలిపిస్తే డివిజన్ సమస్యలు పరిష్కరించడంతో పాటు మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతానని ఆయన స్పష్టం చేశారు. వార్డుకు సంబంధించిన నేను నిన్న కూడా చెప్పాను మీకు. నేను మా డివిజను చాలా చాలా నీట్గా ఉండిద్ది. ఎంత నీట్గా ఉండిద్ది అంటే డివిజన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసోసియేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎల్సిటీ కాలనీ అసోసియేషన్ కానీ, జేడీ నగర్ అసోసియేషన్ కానీ, లక్ష్మీపతి నగర్ అసోసియేషన్ కానీ, అలాగే అన్ని రకాల అసోసియేషన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. తోటవారి బజార్ అసోసియేషన్కి అయితే దానికి సపరేట్గా ఒక బాడీ ఉంది. వీళ్ళు ఎప్పటికప్పుడే మమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ డివిజన్ సంబంధించిన సమస్యల గురించి చర్చిస్తూ వాళ్ళకి ఏం కావాలో అడిగి చేర్చుకుంటున్నారు. అంతేగాని దీనికి ఎక్స్పెషలీ మా పార్టీకి చెప్తున్నాను, మాకు కులాలు లేవు, మతాలు లేవు, భేదాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకం కులం చూడాలా, మతం చూడాలా, భేదం చూడా. మా అపోజిషన్ పార్టీస్ కొంతమంది అనేక రకాల ప్రచారం చేస్తున్నారని మేము పెద్దగా పట్టించుకోం. బట్ ఇంటి పట్టాలు లేకపోతే లబ్ధి చెందిన వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా సరే అమ్మఒడి కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, అందరికీ ఆల్ కమ్యూనిటీస్కి సంక్రమించినాయి. ఇది ఒక కమ్యూనిటీ లేదు, ఒక భేదం లేదు, ఒక విమర్శ లేదు. కాబట్టి ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన ప్రకారం మేము బెర్రీలో ఉన్నాం. 13 డివిజన్ తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తాను. తప్పకుండా ఓటేసి నన్ను గెలిపించండి. మార్చి 10న జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పన్నుల పెంపుకు వ్యతిరేకంగా సిపిఎం అనేక రూపాల్లో ఆందోళనలు, ఉద్యమాలు చేసిందని వివరించారు. ఏప్రిల్ నుంచి ఆస్తి పన్ను పెంచే ఆలోచనలో ఉందని, ఈ పాపంలో టీడీపీకి కూడా పాత్ర ఉందని వ్యాఖ్యానించారు. సిపిఎం పార్టీ 21వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిని కోరాడ లక్ష్మికి మద్దతుగా డివిజన్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలిస్తే పన్నుల పెంపుకు వ్యతిరేకంగా కౌన్సిల్లో తీర్మానం చేస్తామని, ఇతర పార్టీలు చేయగలరా అని నిలదీశారు. వారు మాత్రమే మనం ఎంచుకోవాలి. సిపిఎం విజయవాడ నగరంలో 22 టీడీపీ, వైసీపీ పార్టీలపై ప్రజలు నమ్మకం కోల్పోయారని 39వ డివిజన్ బీజేపీ అభ్యర్థి బోండా నిరీష్ అన్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం నిరీష్ మాట్లాడుతూ, బీజేపీతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. జనసేన బలపరిచిన అభ్యర్థిగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ప్రజలు ఆదరించాలని అన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో జనసేన బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.
పార్టీ సభ్యులు అందరం రోడ్ షో కార్యక్రమం చేయడం జరుగుతుంది. చెరువు సెంటర్ దగ్గర నుంచి మన ఆర్టీ వర్క్షాప్ రోడ్డు, సంజయ్ కాలనీ, అదేవిధంగా సిమెంట్ రోడ్డు, అరవింద స్ట్రీటు, కామకోట నగర్, అట్లాగే గుప్తా సెంటర్, ఇవన్నిటి మీదుగా పార్టీ కార్యాలయం దాకా ఈ రోడ్ షో నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ నరేంద్ర మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, గెలుపు మీదే, ఇది మీ విజయోత్సవ ర్యాలీ అని చెప్పి భావించి ప్రజలందరూ ఈరోజు ఆదివారం మమ్మల్ని ఈ యొక్క ర్యాలీ పెట్టమని చెప్పి వాళ్ళే మమ్మల్ని పంపించడం జరిగింది. ప్రజలందరూ యాక్సెప్ట్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉన్నాం. కమలం గుత్తిమే ఓటేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇక్కడ 39 డివిజన్లో బీజేపీ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ మమ్మల్ని యాక్సెప్ట్ చేసి ముందుకు పంపిస్తాం. చాలా సంతోషంగా భావిస్తున్నాం. ప్రజలందరికీ మేము రుణపడి పోయి ఉంటాం. ఈ 5 సంవత్సరాలు మీకు చెప్పే ప్రతి సమస్య అసలు సమస్య లేకుండా మేము పరిపాలిస్తామని చెప్పి మేము భావిస్తున్నాం, మేము మాటిస్తున్నాం కూడా. అదేవిధంగా ఈ యొక్క 39 డివిజన్ని ఆదర్శ డివిజన్గా, 24 డివిజన్ కంటే ఆదర్శ డివిజన్గా నిలుస్తామని చెప్పి అందరికీ అదేవిధంగా పరిపాలన చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని యాక్సెప్ట్ చేసి ముందుకు పంపించినందుకు ప్రత్యేకం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ మీ అమూల్యమైన ఓటు కమలం గుత్తిమే ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. 50వ డివిజన్ వించిపేటలో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి మాడుగుల నాగ మల్లేశ్వరరావు ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో ప్రజలు తాగునీరు, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రాంతాన్ని మంత్రి పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత ప్రజలకు మంచినీరు సదుపాయం కల్పించడం లేదని తెలిపారు. ఏళ్ల తరబడి నుంచి ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు లేవని, ఇళ్ల పట్టాలు ఉన్న వారికి రిజిస్ట్రేషన్లు కాలేదని అన్నారు. వించిపేట రిల్లీ బజార్ కొండ ప్రాంతంలో మరి రిల్లీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మరి పారిశుద్ధ్య కార్మికులు అలాగే ఇతర చేతివృత్తి వాళ్ళు ఈ యొక్క కొండ ప్రాంతంలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఆదివారం పూటే మరి ఈ యొక్క కార్మికులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈ కార్మికులుగా చేరువగా వాళ్ళ పడుతున్నటువంటి కష్టాలు మరి కనుక్కొని, మరి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క నిత్యావసర ధరలతో పేదవాడికి మరింత పేదవాడిగా ఎలా దిగజారుస్తున్నారు, అలాగే ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నది, మరి అదేవిధంగా కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా పట్టాలు లేకుండా, మరి రిజిస్ట్రేషన్ లేకుండా వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళ ఇంటికి సరైనటువంటి మార్కెట్ వాల్యూ లేకుండా, ఏ బ్యాంకుకి వెళ్ళినప్పటికీ కూడా మరి సరైనటువంటి ఆదరణ లభించలేనటువంటి దుస్థితిలో ఉన్నది. కాబట్టి ఈ యొక్క కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా పట్టాలు రావాలి, అలాగే రిజిస్ట్రేషన్లు జరగాలని చెప్పేసి మేము ఇక తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఈ యొక్క పట్టాలు ఇప్పించే దాంట్లోనే కానీ, రిజిస్ట్రేషన్లు చేపించే దాంట్లోనే కానీ ప్రతి ఇంటికి కూడా మరి రిజిస్ట్రేషన్లు చేపిస్తామని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చెప్తా ఉన్నాము. అలాగే మా ఈ యొక్క వాటర్ ట్యాంక్ ఏదైతే ఉన్నదో ఆ వాటర్ ట్యాంక్ ఈరోజుకు కూడా దాదాపుగా 6 నెలలకు ఒక్కసారి కూడా మరి శుభ్రపరచలేనటువంటి దుస్థితిలో ఉన్నది. దాని పక్కన అంతా కూడా చూస్తే అసాంఘిక శక్తులు పక్కన చేరి మరి అనేక రకాలుగా మందు తాగడమే కానీ ఇతరత్ర అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్టుగా నాకు, నేను డివిజన్ పర్యటనలోకి వెళ్ళినప్పుడు మరి చాలామంది చెప్పడం, మహిళలు చెప్పడం భయపడుతూ చెప్తా ఉన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిపిఐ పార్టీ సన్నద్ధమవుతుంది. 43వ డివిజన్ టీడీపీ బలపరిచిన సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు ఈ మేరకు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. డివిజన్లో గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో తాను కార్పొరేటర్గా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని అన్నారు. ఈ ఎన్నికల్లో కూడా సిపిఐ పార్టీని గెలిపించాలని కోరారు. కంకి కొడవల గుర్తుపైన పోటీ చేస్తున్నా. మీ అమూల్యమైన ఓటుని కంకి కొడవల గుర్తు మీద వేసి అవినీతి పాలనకి అంతం పలికి పనిచేసేటటువంటి వారిని ప్రోత్సహించమని, పనిచేసేటటువంటి వారికి నడుం బిగించమని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2005-2010 సంవత్సరంలో నేను ఈ ప్రాంతానికి కార్పొరేటర్గా ఉన్నా. ఆ రోజున ఊర్మిళా నగర్, ఏకలవ్య నగర్, రెడ్డి కాలనీ, నులకపేట, ఎన్ని ప్రాంతాల్లో కూడా ప్రజాశక్తి నగర్, ఈ ప్రాంతాలన్నీ. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పశ్చిమంలో హోరాహోరీగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారాలు, జనం మెచ్చిన జగన్ ప్రభుత్వానికి డోకా లేదన్న మంత్రి వెల్లంపల్లి.
ఓర్పు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సిపిఎం నేత మధు, ఎన్నికలు కాగానే పన్నుల భారాన్ని వేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని మండిపాటు. ఆఖరి నిమిషంలో 37 డివిజన్ పార్టీ అభ్యర్థికి షాక్ ఇచ్చిన వైసీపీ, పార్టీ తనకు తీరని అన్యాయం చేసిందని వాపోయిన సుధారాణి. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న కృష్ణా జిల్లా పోలీసులు, నిందితుల వద్ద నుంచి 40 లక్షల చోరీ సొత్తు స్వాధీనం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.